వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను నీరజ సిద్దిపేట జిల్లా మద్దూరి మండలంలోని పలు గ్రామాలలో ఇస్క మాఫియాలు అక్రమ రవాణా చేస్తున్నారు మద్దూరి మండలంలోని దుల్మిట్ట లింగాపూర్ తోర్నాల్ జాలపల్లి గ్రామాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా అక్రమంగా ఇస్కను తరలిస్తున్నారు ఒక్కో ట్రిప్పుకు 3000 రూపాయల నుండి 5000 రూపాయలు ట్రాక్టర్ యజమానులు దండుకుంటున్నారు గతంలో పలు గ్రామాల యువకులు అక్రమంగా ఇస్కను తరలిస్తుండడం అడ్డుకొని పోలీసులకు మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు వారు దానిని పట్టించుకోకుండా నామమాత్రపు తనిఖీలు చేసి ఫైన్ కట్టించుకొని వదిలివేశారు మరి రైతులకు నష్టం జరిగే విధంగా ఇక్కడ అక్రమంగా ఇసుక రాత్రి రాత్రి ట్రాక్టర్ల కొద్ది ట్రిప్పుల కొద్ది మూరము ఇసుక అనేది ఇక్కడ నుండి తరలించడం జరుగుతుంది మరి గతంలో వర్షాకాలంలో జరిగిన డ్యాములు నీరు చేరుకున్నప్పుడు కోతుల పెడతకు భయపడి అప్పుడు మరి ఈ మొయిత్తు మీద వాగుపై నిర్మించినటువంటి పక్కనే ఉన్నటువంటి చెక్ డ్యాము ఈ పక్కన రెండు గ్రామాలకు వ్యవసాయ భూములకు నీరు అందించడం జరుగుతోంది మరి అక్రమ ఇసుక రవాణా జరగడం వల్ల ఆ డ్యామ్ అనేది కుంగి త్వరగా కూలిపోవడానికి శిథిలావస్థకు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ వారి నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటికైనా స్పందించి ఒక అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని టిఆర్9 న్యూస్ తరఫున ఇక్కడ రైతులు వేడుకుంటూ ఉన్నారు